నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు, అర్హులైన వారికి ఉద్యోగ అవకాశం, వెల్లడించిన ఎమ్మెల్యే మోదుగుల. జగన్ పై కేసులు పెట్టడం అమానుషం, వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు నజీర్ అహ్మద్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉద్యోగినులకు క్రీడా పోటీలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత నర్సింగ్ మెడికల్ ల్యాబ్ కోర్సులను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్స్లను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ చింతకాల రామారావు, శిక్షణ పొందిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతులకు హాజరైన అభ్యర్థులు పలువురు పాల్గొన్నారు. సోదరుడు చింతకాల రామారావు గారి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో మెప్మా రెండు సంయుక్తంగా గుంటూరు పట్టణం ఉన్నటువంటి మహిళలు గృహానికే పరిమితం కాకుండా అనేక ప్రతిభావంతమైనటువంటి మరి వాటిలో కూడా ఆసక్తి చూపిస్తున్నందుకు వాళ్ళకి ఒక అవకాశం కల్పించాలన్నటువంటి భావంతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో భాగంగా ఈ రోజున ఎమ్మెల్టీ మరి ఈరోజున మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, దాంతోపాటు నర్సింగ్ అనే కార్యక్రమం మరి బాలులకు ముఖ్యంగా ఆడపిల్లలకి ఈరోజు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికెట్స్ ఇచ్చేటువంటి సందర్భంగా మరి ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి అమ్మాయిల మన మహిళలందరికీ పేరు పేరున, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు నా పేరు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, డెఫినెట్గా ఈ సర్టిఫికెట్లు ఇవ్వటమే బాధ్యత కాకుండా మా ప్రభుత్వం మరి వీరికి ప్లేస్మెంట్ చూపించాల్సినటువంటి బాధ్యత కూడా మా బస్ కందాల మీద ఉంది. అందుకని సోదరు చింతకాల రామారావు చెప్పేది ఒకటే, డెఫినెట్గా గుంటూరు పట్టణం ఉన్నటువంటి మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరితో కలిపి నేను ఒక లెటర్ రాయమని అందరికి లెటర్ రాసి వాళ్ళని ఒకసారి డాక్టర్స్ అందరిని పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రిఫరెన్సెస్లో మనకు ఉన్నటువంటి ద్వారా ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర నుంచి కొని లేకపోతే మన గుంటూరు పట్టణం మెప్పా ద్వారా నుంచి కొంతమందిని రిక్రూట్మెంట్ ఇస్తే చాలామంది ఇళ్ళకే పరిమితం కాకుండా ఇటువంటి చదువుకొని మరి ఇంటికి దాదాపు వాళ్ళ జీవనోపాధికి వాళ్ళ శక్తి మీద భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ సంపాదన వరకు వాళ్ళు సంపాదించగలిగితే. ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలని వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు నజీర్ అహ్మద్ అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బస్సు ప్రమాద సంఘటన జరిగిన తర్వాత పరామర్శించిన జగన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అడగడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. డ్రైవర్కు పోస్ట్ మార్టం చేయకుండా తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దివాకర్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. జగన్ మీద కేసులు పెట్టడం చాలా అమానుషమైన చర్య అని నజీర్ అహ్మద్ అన్నారు. 4 రోజుల క్రితం కృష్ణా జిల్లా పెనగంజ్ ప్రోడ్లో జరిగినటువంటి దుర్ఘటనలో ఆ ప్రాంతానికి పరామర్శనకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా కలెక్టర్ గారిని ఆయన బాధ్యతారహితంగా పనిచేస్తున్నటువంటి విధానాన్ని తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో అధికారులను నిలదీసినటువంటి విధానాన్ని తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ వలస నాయకులైనటువంటి కొంతమంది కేవలం చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం రాష్ట్రంలో మైనారిటీలు వెనుకబడి ఉన్నారు, వారిని ఆదుకోవాలని చెప్పి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్ అనే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మైనారిటీలను ఆదుకున్నందుకు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కలెక్టర్ గారు పోస్ట్ మార్టం చేశారని చెప్పేసి చెప్పడంతో, పోస్ట్ మార్టం చేయకుండా చెప్పారంటే ఇస్ క్రైమ్. అది జాగ్రత్తగా చూసి పోస్ట్ మార్టం చేయించండి, అతను తాగున్నాడో లేదో తెలియాల్సిన బాధ్యత జనానికి ఎంతైనా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినందుకు 20 లక్షలు ప్రకటించాలి ప్రజలపైన ప్రతి కుటుంబానికి అని అడిగినందుకు, ఆ 20 లక్షలు అడిగారు అని చెప్పేసి ఆ మాట పక్కదో పట్టించడం కోసం ముస్లిం కలెక్టర్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పేసి ఈరోజు కొంతమంది చౌకబారు నాయకులు చౌకబారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి, మీ గవర్నమెంట్లో ఒక ముస్లిం మినిస్టర్ లేడు, గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీట్ కేటాయించేవాళ్ళు అనాదిగా ఆ సీటు కూడా కేటాయించలేదు,
మనస్ఫూర్తిగా మీరు ఒకసారి ఆలోచన చేసి దీని మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇంకో మాట ఏంటంటే, బీజేపీ ఒక మతతత్వ పార్టీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని మీద ముస్లిం పవిత్రంగా చూసుకునే ఖురాను, 1600 సంవత్సరాలు పైచి ఉన్న ఖురాన్లోని 2-3 అక్షరాలు మార్చడం కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి వర్ధంతిని పురస్కరించుకుని బాలయోగి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం జిల్లా నేతలు. వర్ధంతి సభలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు పుష్పరాజ్, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత సమర్థులైనటువంటి చాటిచక్యంగా ఈ భాష విషయంలో అనేక విషయాలు అక్కడ ప్రస్తావించగల నేర్పరులైనటువంటి లోక్సభ మెంబర్లు అక్కడ ఉంటారు. అటువంటి వాళ్ళతో వ్యవహరించకపోతే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక తెలుగుడైనప్పటికీ అత్యంత పెద్ద వయసులో అందరితో బ్రహ్మాండంగా వ్యవహరిస్తూ ఇంటరాక్ట్ చేస్తూ సమర్థుడైనటువంటి లోక్సభ స్పీకర్గా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక శాసనసభ్యుడు కానీ కాకుండా, ఒక మంత్రి కానీ కాకుండా, ఒక లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి బాలయోగి గారు మరణించడం ఆ రోజున యాక్సిడెంట్లో నిజంగా చాలా వేదన కలిగించేటటువంటి అంశం. మరి ఇవాళ మనందరం కూడా ఆయనకు 10వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ నివాళి సందర్భంగా ఆయన ఏదైతే ఆశయాల కోసం నిలబడ్డారో ఆ ఆశయాలు మనం సాకారం చేయడానికి మనందరం కూడా కృషి చేసినప్పుడే మరి ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుందని చెప్పని తెలియజేస్తూ, మరి ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పని ఆయన యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క సానుభూతిని సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం. థ్యాంక్ యూ. ఈ నెల 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయ పంచాయతీ ఉద్యోగినులకు క్రీడా పోటీలు జిల్లా సర్పంచ్ చైర్పర్సన్ జానీమున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జెడ్పీ ప్రాంగణంలో ప్రారంభమైన ఈ పోటీలకు మహిళా దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని ఆమె తెలిపారు. మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. రేపు 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మేము జిల్లా పరిషత్లో ఈరోజు రేపు మహిళలకు అనేక పోటీలు అనేవి, ఆటల పోటీలు అనేవి పెట్టడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి అనేక లెమన్ అండ్ స్పూను, రింగ్ ఆట ఇటువంటి 11 వరకు గేమ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు మా జెడ్పీలో ఉన్న మా ఉమాగారు, అదేవిధంగా ఝాన్సీ గారు, ఇంకా చాలామంది అందరూ మహిళలు కూడా ఈ కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్ ఒక్కటే కాకుండా ఇటు డిఆర్డిఏ వాళ్ళని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరి మహిళల్ని కూడా మేము ఇక్కడికి ఈ ప్రోగ్రామ్స్లో గేమ్స్లో పాలు పంచుకుంటూ ఉన్నారు అందరూ కూడా. ముఖ్యంగా చాలా చోట్ల మహిళా దినోత్సవం సందర్భంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున ఎక్కువ గేమ్స్తో ఎక్కువ మంది మహిళలు పాలు పంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా ఒక మహిళను కనుక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా మరియు ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని చోట్ల ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా మన మహిళలందరికీ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ బాబుఖాన్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోపిదేవి వెంకటరమణ వెంకటేశ్వర్లకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తన శాయశక్తుల మానవ హక్కులను కాపాడటానికి కృషి చేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులుగా మా మిత్రులు చంటి గారిని నియమించడం అనేటువంటిది సంతోషించదగిన విషయం. ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ ప్రపంచం మొత్తం మీద చూసుకున్నట్లయితే మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది యథేచ్ఛగా జరుగుతుంది. పూర్వపు పరిస్థితులకి అప్పుడున్నటువంటి ఆచార వ్యవహారాలు కానివ్వండి, ఆలోచన విధానాలు కానివ్వండి, ఆ రోజుల్లో వివక్షత ఉంది అంటే దాన్ని నమ్మదగ్గ విషయం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆలోచన విధానాలు మార్పులు కానివ్వండి, ఆచార వ్యవహారాలు వచ్చిన మార్పులు కానివ్వండి, పాలకుల వైపు నుంచి వచ్చినటువంటి విధానాల వలన కానివ్వండి,
వివక్షత ఆ రోజుకి ఈ రోజుకి పెరుగు తగ్గవలసిందలా పోయి వివక్షత ఎక్కువ అవుతుంది. ఇవాళ సాక్షాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల వలన ఎక్కువ శాతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ఒక ప్రాంతాల్లో వేల కొలది ఎకరాలు తీసుకుంటున్నాం. ఆ తీసుకునే విషయాల్లో మరి రైతాంగం వివక్షకు గురవుతుంది. ఒక సామాన్య మానవుడు 1,000 రూపాయల పెన్షన్ కావాలంటే పాలకులు తీసుకున్న నిర్ణయాల వలన అర్హత ఉన్నటువంటి వ్యక్తికి లభించకుండా అనర్హత ఉన్న వ్యక్తికి లభిస్తున్న ఆ లబ్ధి చేకూరుతున్న పరిస్థితులు ఉన్నాయి. 1,000 రూపాయలు ఒక పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ విషయంలోనే ఇంత వివక్షతకి ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే పై స్థాయిలో పెద్ద స్థాయిలో మరి ఎన్ని రకాలైనటువంటి వివక్షతలు అసమానతలు ఎదురవుతున్నాయి అని వాళ్ళు మనం సాక్షాత్తు చూస్తున్నాం. సాక్షాత్తు అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు నూతనంగా ఎన్నికైన తర్వాత ఒక సామాజిక వర్గాన్ని పేరు పెట్టి ఈ సామాజిక వర్గం అమెరికాలో ఉండటానికి వీల్లేదని చెప్పి ఆ స్థాయిలో వాళ్ళే మరి మాట్లాడుతున్నారంటే ఇక సామాన్య మానవులకి కింద స్థాయి ఉన్న వ్యక్తులకి ఏ విధంగా న్యాయం జరుగుద్ది అనేది చూసుకున్నట్లయితే అది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే మరి ఎంతో కాలం నుంచి దాదాపు 1940స్లో ప్రారంభించబడినటువంటి మానవ హక్కుల ఉల్లంఘన ఐక్యవేదిక అనేటువంటిది వారి యొక్క బాధ్యతలు పెరుగుతున్నాయి. ఎక్కడ ఒక సామాన్య మానవుడికి అన్యాయం జరుగుతున్నా కూడాను వివక్షత గురవుతున్నా కూడాను తక్షణమే వారు స్పందించవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అయినాయి అవుతున్నాయి ఇంకా పెరుగుతాయని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ క్రమంలో ఒక సామాన్య మానవుడికి ఒక సాటి మానవుడికి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఈ సంఘం వారు చేస్తున్నటువంటి పోరాటాన్ని అన్యాయాన్ని ఎదుర్కోవడానికి చేస్తున్న పోరాటంలో తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను బాధిత పక్షాన వారు ఆ ప్రజా పక్షాన్ని కూడా మేము నిలబడతామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వండి వైఖరితో ప్రజలపై భారం మోపుతున్నారని ఆమె అన్నారు. పెంచిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్ర విభజన చట్టంలో రాజధానిగా హైదరాబాద్ను 5 సంవత్సరాలు ఉపయోగించుకునే సదుపాయం ఉన్నప్పటికీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం నష్టం చేస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికి 3 సంవత్సరాల్లో 5 సార్లు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. మరి సబ్సిడీ పేదలకు ఇద్దాం, మధ్యతరగతి వారికి వద్దని చెప్పి అందరినీ విపరీతమైన మీడియా ప్రచారం చేసి టీవీ ప్రచారం చేసి సబ్సిడీ వాలంటీర్గా ఎవరికాళ్ళు ఇచ్చేట్టుగా సబ్సిడీ లేకుండా తీసుకునేటట్టుగా చేసి ఈరోజు పేదలకి ఏం ఉపయోగం చేయకపోగా ఒక్కొక్క సిలిండర్కి 86 రూపాయలు మొన్న పెంచడం జరిగింది. ఈ 4 సార్లు కూడా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. మా దీపం పథకం కింద పొగలేని పొయ్యిలు ఇస్తామని చెప్పి పొగ రాదు మీకు వంట చేసుకోవడానికి, ఇంకా శుభ్రంగా మేము దీపం పథకం కింద పొయ్యిలు ఇస్తున్నామన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు పొయ్యి పెట్టుకోవడానికి గ్యాసే లేకుండా చేశారు. విపరీతమైన ధరలు పెంచడం మూలాన సామాన్యుడి మీద భారం పడిందండి. దీనికి మన ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారో, సబ్సిడీ ఎంత ఇస్తారో మేము మాత్రం డిమాండ్ చేస్తున్నాము. గ్యాస్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు మారుతి నగర్లో గల శ్రీ మారుతి దేవాలయ సంఘంలో ఈ నెల 7వ తేదీ వరకు 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రపంచశాంతి, సకల జనుల శ్రేయస్సు, లోక కళ్యాణార్థం పలు పూజలు నిర్వహిస్తున్నారు. చేతబడి నేపథ్యంలో తుళ్లూరులో దారుణ హత్య జరిగింది. తన అక్క చెల్లెలు తనపై చేతబడి చేశారనే అనుమానంతో ఓ అన్న ఇద్దరిపై కత్తితో దాడి చేసిన ఘటన రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో లాల్బీ అక్కడికక్కడే మృతి చెందగా రంజాన్ బీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఘటనకు పాల్పడిన అన్న మీరావలి పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ సుధాకర్ పరిశీలించి వివరాలు సేకరించారు. లాల్బీ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఇప్పుడా అక్కడే పడిపోయి ఉండారు వాళ్ళు, నేనే పరిగెత్తుకొచ్చాను. కొయ్యమంది ఆలూరు శివ, ఆలూరు నాగయ్య, కొల్లి నరేంద్ర, ఆలూరు సురేష్,
వాళ్ళకి మీకేం తగాదాలు దీపావళి 30 రాత్రి బాంబులు వేసారు మా ఇంటి మీద. మా పిల్లల్ని షర్ట్లు పట్టుకుని లాగి ఆడపిల్లల్ని అల్లరి చేసి కొట్టాడు. కేసు పెట్టాం మేము. కేసు పెడితే ఎస్ఐ రఫీ గారు తీసుకోలేదు. ఎందుకని? వాళ్ళు డబ్బులు కమ్ముడిపోయారు. రాజీకి రండి అంటే మేము రాలేదు. మేము హైకోర్టుకి వేసాం. వేసామని మా అన్నయ్య 1,00,000 రూపాయలు కమ్ముడిపోయాడు. వచ్చేసి కత్తితో దాడి చేశాడు. మా అక్కని పేక గోసేసాడు. నన్నే పేకలో పెట్టి పొడిచాడు. మా నాన్న కూడా కాళ్ళు చేతులు గోసేసాడు. అక్కడే పడున్నాడు కొత్తూరులో. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.